మనం మన స్తుతి ఆల్రెడీ కలిసిపోతుంది అన్నమాట ఇప్పుడు. హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడన స్తోత్ర గీతం భజించు నే పగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 Hallelujah, hallelujah, hallelujah. Last one day, laga paadna puri emo thoda dente. Mano hrudayam lo dhuratma, kaamane sambandhi chundunte. Last one day, alag lechel padhi. Kulu akolo yalto ne juice na laga. Lechel padh onle do. Atma paramatman to lenma valani ipreite sambandham bitukundando. పాట ద్వారానే, ఇంక దేని ద్వారా కాదు, వాక్యం ద్వారా వేరు. దీని క్రియ అంటే పాట ద్వారా దేవుని అనుసంధానం. ఏలూరు తయారు చేసిన అగరబత్తి కాదు, అంబికా అగరబత్తి అంటితే అనుసంధానం అయిపోతాం కాదు. ఇది నీ హృదయంలోంచి వెళ్ళే ధూపము నైవేద్యం. దాన్ని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది అనమాట దెయ్యం. అది రోగం ఆత్మనే సరే, ఏ ఆత్మనే సరే ఉక్కిరి బిక్కిరి అయిపోయి నీ నోటి ద్వారా బయటికి వెళ్ళిపోద్ది గాలి ద్వారా. దెయ్యం అంటే ఏంటి? గాలే. అది గాలి పట్టిందిరా అంటాడు. అంటే నేను పంపే గాలిని ఎక్కించారడికి. నేను ఒకసారి ప్రయాణం చేస్తుంటో ఇక్కడ గాలి పట్టబడును అని రాసింది. అంటే టైర్ పంచులు వేసుకున్న బోర్డు అది. ఓ, దాన్ని చూసి నాకు చాలా నవ్వొచ్చింది. ఇక్కడ దెయ్యాలు పట్టుకుంటాయి అన్నమాట అని. హల్లెలూయా. దాని అర్థమైంది తెలీదు, గాలి పట్టబడును అన్నాడు. హల్లెలూయా. మరొక చోట ఇటువంటి మందిరాన్ని నేను పేరు చూశానమాట. ఇది కాలనీ ప్రార్థనా మందిరం అని రాసుకున్నారు వాళ్ళు. నేను వెళ్ళి చెప్పాలని ప్రేరేపణ వచ్చింది, కానీ ఎప్పటికప్పుడే లేట్ అవుతూ. కాలనీ ప్రార్థన అంటే యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని, దైవ ప్రార్థనా మందిరం అని. కాలనీ ప్రార్థనా మందిరం ఏంటి? కాలనీ వాళ్ళు కట్టుకున్నారా? వాళ్ళ ఆరాధన, వాళ్ళ ఆరాధన చేయాలి అక్కడ. పేరులోనే పెన్నిది. హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నే పగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం బలముగా ఆరాధన స్తుతి ఆరాధన కదులు దానియేలు సింహపు బోనులు కాపాడినది నీవే కదా దానియేలు సింహపు బోనులు కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 హవరబ శిఖర బలదురబ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా
hallelujah, hallelujah, amen, hallelujah, 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 hallelujah. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం అమ్మా చక్కగా ఆరాధన ఎంత అవకాశం ఎంతో మందికి లేదు మట్లు కలిసిపోయారు వాళ్ళందరూ ధనవంతులు భాగ్యవంతులు జ్ఞానవంతులు గొప్ప గొప్ప బిరుదులు పొందినవారు ఈ మధ్యనే గొప్ప గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ప్రభునంద నిద్రించాడు ఇంకా నివరేలు బ్రతుకున్నామంటే అది కృప సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా పాపుల కరకై ప్రాణము వీచిన పాపుల కరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా హల్లెలూయా కొట్టే కొట్టే బాలముగా Hallelujah, 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం నీ పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం నా మనసులో ఆగుతులా ఇంకా చేయాలనిపిస్తుంది ఇంకా ఆనందించాలని టైం సరిపోదేమనుకుంటున్నాను ఆయన ఆత్మాభిషేకం ఈ మందిరమంతా మహిమతో నింపబడుతుంది ఈ మహిమలో నువ్వు నింపబడుతున్నావు ఆ మహిమ మేఘం నీ మీద కమ్ముకుంటుంది అగ్ని ప్రవాహం లాంటి అగ్ని నీ గర్భాన్ని చీల్చుతుంది సాతాన గర్భంలో తగిన సాతాన చీల్చబడును గాక చీల్చబడును గాక పోరా Hallelujah, 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 astuti chesine padana stotra geetam భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం నీ మహిమ ఎక్కడ నేను చూస్తున్నాను అలాంటి కన్నులు నాకు ఇచ్చినందుకు
నా పిల్లలు కూడా అలాంటి కన్నులు దయచేయి, వారి కన్నుల తెరబడును గాక, సత్య స్వరూపమైన ఆత్మతో వారందరూ నింపబడును గాక. దేవుని వారసత్వమును అడ్వాన్స్ గా వేయబడినటువంటి ముద్ర ప్రతి బిడ్డను వేయబడును గాక. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రతి శోధన, ప్రతి వ్యాధి నజరడు యేసు నామమున లయపరచబడును గాక. ప్రతి సమస్య యేసు నామములో లయపరచబడును గాక. ఓ మహిమ కరుణా సర్పనుడా, ఇప్పుడే నీ ఆత్మ ప్రత్యక్షత విడుదల చేయిస్తున్నాము. The power of God. The power of God. The power of God. ప్రతి వాణిని తాకండి, ప్రతి వాణిని ముట్టండి. ఇది క్రీస్తు యొక్క నామానికి మహిమ, మహిమ, మహిమ. మనతోటి పాటు దేవదూతలు మన మధ్యలో నాట్యం చేయా. అబ్బా తండ్రిని స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఓ మన మధ్యలో దేవదూతలు నాట్యము చేయగ చూచామయ్యా. నీ మహిమ మందిరమును మహిమతో నింపవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఒక కుమార్తె చాలా కాలం బట్టి ఉంటుంది గర్భం కొరకు, నా ఎదురుగా ఎప్పుడు నిలబడుతుంది, ఆమె గర్భం తెరవండి. ఇంకా చాలామంది నీ ప్రియ పిల్లలు నిన్ను అనుసరిస్తూ గర్భఫలం కొరకు వచ్చారు, వారిని కనికరించండి. వారి గర్భంలో ఆ పిండం రూపకల్పన జరుగుతాను, సహాయం చేయండి. ఇది బాధల్లో ఉన్నవాడిని, సమస్యలో ఉన్నవారికి మా మధ్యలో ఉన్న దేవదూతలు ఆ దురాత్మలు ఈడ్చుకుపోయేలాగా నదరని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. మా మధ్యలో ఒక దైవసేవకుడు ఉన్నాడు, సాతాను కట్టాల్లో బంధించబడి ఉన్నాడు, అందరూ హేళన చేస్తున్నారు, కనుక ఆయన హృదయం పట్టి పీడిస్తున్న భార్యను పిల్లల్ని నానా వేదనల తిప్పలకు గురి చేస్తూ సరైన లైఫ్ లేకుండా క్రీస్తుని ప్రేరేపించి ప్రకటించడానికి అనుమతించినా కానీ, ఒకవేళ తన చెడు క్రియలు బట్టి అవి ప్రవేశించినేమో నాకు తెలియదు, కానీ అతను కూడా క్షమించండి. అతని పరిశుద్ధ మందిరంలో నిలబడి ఉన్నాడు, చాలా దూరం నుంచి ప్రయాసపడి వచ్చాడు, అతను వదలద్దు. ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి నూతనగా రక్షణ అనుభవం పొందిన బిడ్డల్ని ఒక ప్రత్యేక ఆశీర్వాదము. నిజమే, నేను దర్శనంలో చూస్తున్నాను మన మధ్యలో దేవదూతలు తిరుగుతున్నాయి, రెక్కలు ఆడించుకుంటూ, ఓ రాజానికి స్తోత్రాలయ్యా. నీ కృపను తక్కువ చేయదు ప్రభు, ప్రతి బిడ్డను నాయన వాక్యంతో స్థిరపరిచి బలపరిచి కట్టి వారి వారికి వచ్చిన ప్రతి క్రియను జరిగించు. ఒకవేళ తప్పు చేస్తే మాకు క్షమాపణ ఉంది, వారు ఒప్పించే మనసు ఆత్మను వారి మీద ఉంచండి యేసునామంలో. కనుక అందరినీ క్షమాభిక్ష పెట్టి వారు వచ్చిన క్రియలు చేసి ఘనత మహిమ నీకే కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ పర్లోకి